श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विसजये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ वन्दे शम्भु उमापतिं सर्वगुरं वन्दे जगत्कारणं पन्नक वन्दे पन्नकभूषणं शशिधरं वन्दे पशूनां पतीं వందే సూరశాక్నిమినయన వందే ముకుంద్రియా వందే భక్తజన శ్రేయాంజవరదం వందే శివం శంకరం ప్రేక్షక మహాశయులందరికీ అక్టోబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు సోమవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము శరద్రతువు ఋతువు బహుళ విధియా రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషం వరకు ఉంటుంది భరణి నక్షత్రము ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషం వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది గడియలు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను పదిహేను నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములు వర్జము రాత్రి ఆరు గంటల ఎనిమిది నిమిషంలో నుండి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషంలో నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఏడు నిమిషం వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది హేమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చెప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడో ప్రశాంత మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రం వారు కూడా చంద్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే రోహిణి నక్షత్రం వారు నేరడు వృక్షాన్ని హస్తా నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దార వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దిశంఖ తుషారాభం క్షీరోదానవసంభవం నమామి శశనం సోమం భూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాన్ని కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ యొక్క శరీరం కూడా ఆ విధంగా ఇలాంటి కోప లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించగలుగుతారు గమనించగలరు సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి ఆ పరమశివుడికి ప్రీతికరంగా ఉదయం పరమశివుడికి ప్రీతికరంగా పంచామృత అభిషేకాలు జరిపించండి రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి రుద్రహోమం జరిపించుకోండి లేదా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా జరిపించుకునేలా ఎలాంటి గడ్డు సమస్యలను కూడా తొలిపోయి సర్వదా సర్వత్రా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే చంద్రుడు చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమ అని బీజాక్షరులతోటి జపము కానీ ధ్యానం కానీ చేసుకునేలా సర్వత్రా సర్వదా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు గమనించగలరు అలాగే చంద్రుని ప్రీతికరంగా వెండిలో వెండిలో ముత్యమరత్నాన్ని ఉంచి ఉంగరం లాగా కూడా ధరించవచ్చును తద్వారా చంద్రుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే సోమవారం రోజున అందులో చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసనందున ఆశుజ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగుంటుంది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గృహంలో శుభకార్యం కలిసి వస్తాయి అలాగే అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది ప్రభుత్వం మూలక పనులు కూడా త్వరితగతిలో మీకు పూర్తి అవుతాయి సోదర మూలక సహాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి